హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. మన సిరాజ్ రహమాన్ అనేటువంటి ఒక సూడో ఇంటలెక్ట్ మరియు ఒక మతోన్మాది ఏమంటున్నాడంటే, నేను థంబ్నెయిల్లో ఏదైతే పెట్టానో అంతకంటే దారుణంగా మాట్లాడాడండి. లోపల కాశ్మీరీ పండితులపై జరిగినటువంటి దారుణాలన్నీ కూడా కట్టుకథలంట. అవి చేసింది అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్న ముస్లిములు కాదంట, పాకిస్తాన్ నుంచి వచ్చిన పాకిస్తానీ తీవ్రవాదులంట. వాళ్ళు హిందువులను హిందువులపై దాడి చేస్తూ ఉంటే అక్కడ లోకల్గా ఉన్న ముస్లింలు వాళ్ళ రక్షణ కోసం హిందువులకు అడ్డంగా నిలబడి ప్రాణాలు వదిలేరంట. ఇంకా ఇతను చెప్పే అబద్ధాలు ఒకటి రెండు కాదు. ఇతను ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏమిటి అంటే, కాశ్మీర్ ఫైల్స్ సినిమా దయచేసి హిందువులు చూడొద్దు, చూసి మీరు ముస్లింలపై ద్వేషం పెంచుకుంటే హిందూ ముస్లింల మధ్య తరతరాలుగా వస్తున్నటువంటి ఆ సోదరభావము, ఆ సఖ్యత మరియు ఐక్యమత్యం దెబ్బతినిపోయి దేశం యొక్క సార్వభౌమత్యానికి, దేశం యొక్క ఉనికికే ప్రమాదము అని అంటున్నారు. అతని మాటల్లోనే వింటూ ఇంకా అతను చాలా తమాషాగా, మనకి ఎవరైనా సరే తెలివైన వాళ్ళు ధైర్యం ఉండేవాళ్ళు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని 10 ప్రశ్నలు ఇచ్చాడు. ఇప్పటిదాకా ఇంటర్నెట్లో ఎవరు ఆ ప్రశ్నలపై స్పందించలేదు. అతని ఛానల్ చాలా పెద్దదండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ ఎవరు స్పందించలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కాబట్టి కాశ్మీరీ హిందువుల తరపున నేను స్పందించాలనుకొని ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇక మనం అతను ఏమేమి చెప్తున్నాడో ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా వీడియో చూస్తూ మనం కౌంటర్ చెప్పుకుందాం, నిజమేమిటని తెలుసుకుందాం. ముందుగా అతను ఏమంటున్నాడో ఒక మాట విందాం. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ ఖేర్, పల్లవి జోష్ లాంటి ప్రముఖ బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించడం జరిగింది. అయితే మనం ఏదైనా ఒక సినిమాను చూస్తున్నప్పుడు తెరపై ముందుగానే ఒక విషయం చూపించడం జరుగుతుంది. అదేంటంటే ఇందులో ఉన్నటువంటి పాత్రలు, సన్నివేశాలు, డైలాగ్స్ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినటువంటివి కావు. అది చూశారు కదా, కాశ్మీరీ ఫైల్ సినిమాలో ఒక డిస్క్లైమర్ వచ్చింది. దాని యొక్క అర్థం ఏమిటంటే, ఇందులో ఉన్నటువంటి పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే అని రాశారు. కాబట్టి అందులో చూపించిందంతా కూడా ఉత్తదేను, దాన్ని నిజమనుకొని మీరు ముస్లింలపై ఉన్న ప్రేమను వదిలేసి వాళ్ళని ద్వేషించడం ప్రారంభించవద్దు. ఎందుకంటే ఇదంతా జరగలేదు. అసలు ఏం జరిగిందో ఆయనే మనకి పరిశోధన చేసి కూడా చెప్తాడు. అతను ఇతన్ని అడగడం దేనికి, కాశ్మీరీ ఫైల్ సినిమాలో ఉన్న డిస్క్లైమర్నే చదివి నిజ నిజాలను మనమే తెలుసుకుంటే పోలేదు? నేను స్వయంగా కాశ్మీరీ ఫైల్స్ మూవీ డౌన్లోడ్ చేసుకొని అందులో డిస్క్లైమర్ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ పెట్టాను. ఆ స్క్రీన్ షాట్ చదివి, స్క్రీన్ షాట్లో సినిమాలో ఉండే అవన్నీ కూడా కల్పితాలని రాశారా లేదా అనే అతని ఆరోపణని నిజమా కాదా పరిశీలిద్దాం. ద ఫిల్మ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్స్ యాజ్ నరేటెడ్ ఇన్ వీడియో రికార్డెడ్ టెస్టిమోనియల్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆఫ్ ద కాశ్మీర్ జెనోసైడ్ ఆఫ్ 1990. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఇందులో చూపించిన ప్రతి సన్నివేశము, ప్రతి పాత్ర కూడా కల్పితం కాదు, ఇది ఒక యథార్థ గాథ. సిరాజ్ రెహమాన్ గారు, మీరేదో పెద్ద మేధావి అనుకున్నాను, మీరేదో పెద్ద తోపు అనుకున్నాను, మీరు తుస్సు టపాకాయని తేలిపోయింది. కనీసం సినిమా మీద వీడియో చేసేటప్పుడు కనీసం ఆ సినిమా ఒకసారి చూడాలని, అందులో ఉన్న డిస్క్లైమర్ మీద కామెంట్ చేసేటప్పుడు ఒకసారి డిస్క్లైమర్ చదవాలన్నా బేసిక్ విషయ పరిజ్ఞానం కూడా మీకు లేదు అని తేలిపోయింది. మీరు ఒక తుస్సు టపాకాయ, తుస్సు సిరాజ్ రెహమాన్ అంటాను ఇంక నేను. ఎందుకంటే మీకు విషయ పరిజ్ఞానం లేదు, మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కానీ ఇంత పెద్ద సినిమాను, నేను ఎంతోమంది క్రిటిక్స్ ప్రైజ్ చేసిన సినిమాని మీరు ఒకసారి చూడకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చుకొని ఆ ఉర్దూ యాసలో సాగదీసి వంగదీసి తెలుగు పదాలని కూనీ చేస్తూ అలా కామెడీ బఫూన్ లాగా మాట్లాడడం తప్పితే మీరు చెప్పే దాంట్లో విషయమే లేదు. కావాలంటే మీరు లైవ్ డిబేట్కి రండి, నేను మీరు చెప్పింది తప్పని లైవ్లో నిరూపిస్తాను. మీకు తెలియని విషయం ఏమిటంటే, ఈ సినిమా ఆషామాషీగా తీయలేదు, ఈ సినిమాకి ఖర్చు పెట్టింది తక్కువే. మీరు చూసుకోండి, సినిమాలో పెద్ద ఎడిటింగ్ ఉండదు, పెద్దగా
స్టంట్లు సెట్లు ఫైట్లు అసలు ఉండనే ఉండు. ఎందుకంటారా, సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే యథాతథంగా జరిగిన విషయాలను చూపించడం మాత్రమే. ఆ సినిమా కోసం అగ్నిహోత్రి గారు దరిదాపు ఒక సంవత్సరం రోజులు భారతదేశంలో ఇంకా విదేశాల్లో ఉన్న కాశ్మీరీ పండిట్లందరినీ కలిసి ఎవరైతే ఈ టోపీ వాళ్ళ మారణకాండలో తమ మాన ప్రాణాలను పోగొట్టుకున్నారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి 700 గంటల వీడియో ఫుటేజ్ రికార్డింగ్ చేసి ఆ వీడియో ఫుటేజ్ అంతా తీసుకొని దాని నుంచి స్క్రిప్ట్ రాసుకొని యథాతథమైన సన్నివేశాల మీద సినిమా తీయడం జరిగింది. ఆషామాషిగా తీసిన సినిమా కాదు ఇది. ఎవరు ఎవరో రాసిన పుస్తకాలు చదివి లేదా న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని చదివి వాటి ప్రకారం తీసిన సినిమా కాదు. ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ అంటే ఎవరైతే ఎవరి కుటుంబాలైతే ఈ ఉన్మాదుల యొక్క పాశవిక దాడిలో తమ యొక్క మాన ప్రాణాలను పోగొట్టుకున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ ద్వారా తీసిన సినిమా ఇది. ఇంకా అది డిస్క్లైమర్ చదవదాన్ని చూడండి. ఆల్ ద ఈవెంట్స్ హ్యావ్ బీన్ ఫర్దర్ కొరాబరేటెడ్ బై ఎక్స్పర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్ హిస్టారియన్స్ స్కాలర్లీ బుక్స్ అండ్ వేరియస్ న్యూస్ రిపోర్ట్స్. అక్కడ వాళ్ళేదో చెప్పేశారు అని ఎవరో నలుగురు కాశ్మీరీ పండిట్లు చెప్పిన విషయాల ఆధారంగా నేను సినిమా తీయలేదంటున్నాడు ఆయన. వాళ్ళు చెప్పినటువంటి విషయాలను రికార్డింగ్ చేసుకొచ్చి అవి నిజమా కాదా అని అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పోలీసులను మరియు మిగతా ప్రభుత్వ అధికారులను చరిత్రకారులను పాత్రికేయులను ఎంతోమంది మేధావులను సంప్రదించి వాళ్ళందరూ కూడా ఇవి కరెక్ట్ అని నిర్ధారించిన తర్వాతే సినిమా తీశారు. ఇట్ హ్యాస్ బీన్ ఫర్దర్ వెరిఫైడ్ బై వేరియస్ రినౌండ్ స్కాలర్స్ ఆఫ్ ద కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీ. చూసారా, ఆ సినిమా తీసే ముందు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత ఆ స్క్రిప్ట్ని కాశ్మీరీ పండితుల యొక్క కమ్యూనిటీ లీడర్లందరికీ పంపించారంట. అంటే వాళ్ళ కమ్యూనిటీలో కూడా ముఖ్యమైన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఈ జిహాదీల మారణ హోమంలో సర్వస్వాన్ని కోల్పోయారో వాళ్ళకి చూపించారనమాట. అంటే ఇందులో మేమేమన్నా లేనిపోనివి రాసామా ఈ స్క్రిప్ట్లో, అబద్ధాలు ఏమన్నా చూపించామా ఈ స్క్రిప్ట్లో అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి అయ్యో ఇందులో మీరు రాసింది చూపించబోయే చాలా తక్కువే, ఇంకా భయంకరమైన దారుణాలు జరిగాయి అని వాళ్ళు నిర్ధారించారంట. వైల్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ ఫర్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సిక్యూటెడ్ అండ్ ద డెడ్ ద ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టేకెన్ సినిమాటిక్ లిబర్టీ టు చేంజ్ ద నేమ్స్ ప్లేసెస్ డేట్స్ అండ్ మెర్జ్డ్ మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ టు వన్ ఫిక్షనల్ టైమ్ లైన్. దిస్ డజంట్ క్లెయిమ్ యాక్యురేట్నెస్ ఆఫ్ ఫ్యాక్చువాలిటీ ఆఫ్ హిస్టారిక్ ఈవెంట్స్. అంటే అతను చెప్పే ఏమిటంటే సినిమాల్లో ఒక కథలాగా రావడానికి అందులోని ఈవెంట్స్ అన్నీ కొన్ని కలిపేశాము మరియు ఎవరైతే ఇటువంటి దారుణాల్లో చనిపోయిన కుటుంబ సభ్యులు ఆ నిజమైన కథను తీసేటప్పుడు యథార్థమైన పేర్లను వాడితే వాళ్ళ యొక్క కుటుంబాలు బాధపడతారనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు మార్చాము, కొన్ని డేట్లు మార్చాము. అంతేగాని అందులో చూపించిన సంఘటనల్ని కూడా 100% సత్యం సత్యం పునః సత్యం అని అగ్నిహోత్రి అనే డైరెక్టర్ గారు ఇంకా సినిమాకి సంబంధించిన సభ్యులందరూ కూడా డిస్క్లైమర్లో రాశారు. ఈ డిస్క్లైమర్లో రాసిన ఈ సులభమైన ఇంగ్లీష్ని ఈ సిరాజ్ రహమాన్ అనే ఒక బఫూన్ చదివాడా చదవలేదా, చదివినా అర్థమైందా అర్థం కాలేదా, అర్థమైనా అర్థం నటించాడా అది ఆయనకే తెలియాలి. కాబట్టి మనం ఇంకా ఈ మహామేధావి అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా డీటెయిల్డ్గా ఆధారాలతో సహా నేను సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పేశాను, ఇక్కడ కింద కూడా రాశాడు. ద పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీ వన్ బట్ టెల్ ద ట్రాజిక్ స్టోరీ ఆఫ్ ద పర్సిక్యూటెడ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ జస్టిస్. దీని యొక్క ఉద్దేశ్యం భారతదేశంలో పాలు నీళ్ళలా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఈ రెండు వర్గాల్ని విడగొట్టడం కాదు. యథార్థంగా మనందరం బ్రదర్ బ్రదర్ అని బ్రో బ్రో అని ఎవరినైతే పిలుచుకుంటూ అమాయకంగా ఉన్నామో అటువంటి ఈయన కూడా సిరాజ్ రెహమాన్ కూడా బ్రదర్ సిరాజ్ రెహమాన్ అని పెట్టుకుంటాడు. నువ్వు ఎవరికి బ్రదర్ అయ్యా, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి బ్రదరు,
మా హిందూ సమాజానికి నువ్వు ఎలా బ్రదరు, మాకు అది విషయం చెప్పు. ఇలా బ్రదర్ బ్రదర్ అనే కదా ఇన్ని రోజులు మోసం చేశారు మమ్మల్ని. ఈ బ్రదర్ బ్రదర్ అని మనం పొరపాటు పడుతున్నవి ఈ బ్రదర్లు అక్కడ మన సిస్టర్స్ని ఎలాగా సిస్టర్ల యొక్క మాన ప్రాణాన్ని ఎలాగ దోచారో, ఎలాగ వాళ్ళని హింసించారో మేము జరిగిన విషయాలను చూపిస్తున్నాం, అంతేగాని ద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశం కాదు అని అక్కడ రాశారు. ఈ విషయం కూడా చదువుకోలేదు ఈ మహామేధావి. ఇందులో ఇతను ఆ ఉర్దూ యాసలో సాగదీసి లాగదీసి హిందూ తెలుగు పదాలని కూనీ చేస్తూ ఉంటే వింటుంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. కాబట్టి అవి అంతా వినిపించి మళ్ళీ మీ చెవుల్లోంచి కూడా రక్తం తెప్పించే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నేను ఒక రెండు రోజులు స్పెండ్ చేసి అతను ఆ ఉర్దూ యాసలో మాట్లాడిన ఆ తెలుగు ప్రశ్నలు అన్నింటిని నేను నీట్గా తెలుగులో టైప్ చేసి దానికి సమాధానాలు కూడా టైప్ చేశాను. ఇది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని నేను చదివి మీకు వివరిస్తాను ఒక్కొక్క ప్రశ్న సమాధానం. మీరు చాలా స్పష్టంగా కావాలంటే అతని వీడియో చూడండి, కింద లింక్లో డిస్క్రిప్షన్ ఉంది. మనం వెళ్ళిపోదాం ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని. కాశ్మీరీ పండితుల్ని హత్య చేసింది నిజమే, కానీ అలా హత్య చేసింది కాశ్మీర్లోని ముస్లింలు కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పాకిస్తానీ సైనికులు లేదా తీవ్రవాదులు. సైనికులకి పెద్ద తీవ్రత పెద్ద తేడా ఏమి లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటే, వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు వీళ్ళు వేసుకోరు, అంతే నా దృష్టిలో. కాబట్టి ఇతను చాలా తెలివైన క్లెయిమ్ చేస్తున్నాడు, కాశ్మీరీ పండితుల మీద దాడి జరిగింది, ఎంతోమంది దారుణంగా చంపబడ్డారనే విషయం గురించి ఇందులో చాలా ఆధారాలతో చూపించారు. కాబట్టి సినిమాలో ఇది ఒక కమ్యూనిస్ట్ స్ట్రాటజీ అన్నమాట. జరిగింది నిజమే, నిజం కాదంటే చెప్పుతో కొడతారు, ఎందుకంటే గట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి. జరిగింది నిజమే అని ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత అందరూ ఆహా ఎన్ని రోజుల క్రితం నిజం ఒప్పుకున్నాం అనుకుంటారు, అక్కడే పప్పులో కాలేస్తారు నిజమే. కానీ చంపింది అక్కడ కాశ్మీరీ ముస్లింలు కాదంటారనమాట, అది సంగతి. చంపింది ఎవరంట, పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మరియు పాకిస్తానీ సైనికులు. ఓహో బాగానే ఉంది. దీనికి నేను నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు చెప్పిన ఈ క్లెయిమ్ మీద నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు చెప్పేటువంటి ఈ విషయానికి ఆధారం ఏమిటి? ఇప్పుడు కాశ్మీరీ పండిట్లు స్వయంగా మమ్మల్ని కాశ్మీర్లోని ముస్లింలే చంపి మా స్త్రీలను అత్యంత దారుణాలు చేసి మా స్త్రీలను రంభాలతో ముక్కలుగా కోసి మమ్మల్ని తరిమేశారు అని కాశ్మీరీ పండిట్లు 700 గంటల వీడియో ఫుటేజ్లో మనకి మన అగ్నిహోత్రి గారికి సాక్షాత్ సాక్ష్యం ఇచ్చారు. ఇంకా ఎంతోమంది ప్రభుత్వ అధికారులు కూడా దాన్ని నిర్ధారించారు. అటువంటప్పుడు నువ్వు వచ్చేసి లేదు లేదు దీనికి పాకిస్తాన్ వాళ్ళు కారణం అంటే మరి నీ దగ్గర ఆధారం ఏముంది? ఒక 10 మంది కాశ్మీరీ పండితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి నువ్వు సర్వే చేసావా, వాళ్ళతో మాట్లాడేవా, కాశ్మీరీ పండితుల యొక్క చరిత్ర గురించి ఏదైనా పుస్తకాలు చదివేవా, కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లింలను అడిగేవా మీరు దాడి చేశారా లేదంటే ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేశారని? ఏమీ ఉండదు, ఒక ఫాల్స్ క్లెయిమ్ చేస్తారనమాట. ఆ ఫాల్స్ క్లెయిమ్ని అమాయకులైనటువంటి హిందువులు ఇంకా మరియు అమాయకులైనటువంటి వాళ్ళ వర్గంలోని వాళ్ళు కూడా నమ్మేస్తారు, అది వీళ్ళ టెక్నిక్. పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు కాశ్మీర్లోని హిందువులను మరియు ముస్లింలను కూడా చంపారని ఇతను చెప్తాడు. ముస్లింలను మతం అనేది చూడకుండా అలా చంపుకుంటూ కాశ్మీర్ను ఆక్రమించుకుంటూ పోతున్నారనేది ఇతని యొక్క అంతర్గతమైన ఉద్దేశం. అలా నిజంగానే ముస్లింలు కూడా చంపుంటే కేవలం కాశ్మీరీ పండితులు మాత్రమే, చూడండి మాత్రమే పండితులు మాత్రమే భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శరణార్థులుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకొని ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మనం కాశ్మీర్కి మన సొంత దేశానికి వెళ్ళగలమా లేదా అనేటువంటి ఒక నిస్పృహతో. మరి కాశ్మీర్లోని కాశ్మీరీ ముస్లింలు ఎక్కడా కూడా భారతదేశంలో ఎందుకు శరణార్థులుగా జీవించడం లేదు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఉండదు. ఎందుకంటే కాశ్మీరీ ముస్లింలే ఈ పని చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమి వెళ్ళగొట్టింది. అసలు
ఇండియన్ ఆర్మీ బార్డర్లో కాపలా కాస్తూ ఉంటే అన్ని వేల మంది తీవ్రవాదులు బార్డర్ దాటి రావడం అనేది అసంభవం. ఏదో ఒక పదులు మహా అంటే వందల సంఖ్యలో ఒక వంద మంది కూడా బార్డర్ దాటడం అనేది ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఎంతో కష్టమైన విషయమే. కాబట్టి అంతమంది వచ్చేసి ఊరి మీద పడి వాళ్ళ కనుక దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేసి ఉండేది. కానీ ఇక్కడ ఈ పని చేసింది మనం అనుకున్న పక్కింటి అబ్దుల్లా ఈ పైరింటి రహమతుల్లా అని మనం ఫ్రెండ్గా భావిస్తూ ఉంటామే, అలా వాళ్ళు వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళే ఈ పని చేశారు. మనం అది కాశ్మీరీ ఫైల్ సినిమాలో కూడా చూడొచ్చు. మనం అందులో ఒక కాశ్మీరీ పండితుడి యొక్క కొడుకుని చంపేస్తాడు ఒకడు. అతను ఎవడో కాదు, అతను ఆ పెద్ద ఆయన దగ్గర చిన్నప్పుడు చదువుకున్నటువంటి బిట్ట అనే ఆయన యొక్క విద్యార్థి. ఆ విద్యార్థి గన్ను పట్టుకొని ఇలా కాశ్మీరీ పండితులను చంపుతూ తరుముతూ పోతాడు. అతనే దీనంతటికీ కూడా సూత్రధారి లీడర్. కాబట్టి అతను ఒక స్వచ్ఛమైన కాశ్మీరీ ముస్లిం, అది అతనే చెప్పుకున్నాడు, వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. మరి అతను నేను కాశ్మీరీ ముస్లిం అయ్యా బాబు అంటే లేదు లేదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు ఈ పనిచేసిందని నువ్వు చెప్తూ ఉంటే చిన్నపిల్లలకి కాకమ్మ కథలు చెప్పినట్టుగా ఉంది. తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా నీ మాటలు నమ్మరు. ఇంకా మరి కాశ్మీర్లోని ముస్లింలకు ఇంత అన్యాయం జరిగితే ఇంతకాలం భారతదేశంలోని ముస్లింలు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు ఏదో గోద్రాలు ఏదో జరిగిందని, గోద్రాల్లో అల్లర్లు ఏదో జరిగాయని అక్కడ నరేంద్ర మోడీని దుమ్మెత్తిపోశారుగా. మీరు చేసిన ఆ దుష్ప్రచారానికి ఏకంగా ఆయన ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ అన్యాయం చేశాడు, ఇలా అల్లర్లు చేయించి అందరిని చంపించాడని మీరు ప్రచారం చేయకపోతే ఈరోజు ఆయన బహుశా పిఎం అయి ఉండేవాడు కాదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేసిన దుష్ప్రచారమే ఆయనకి కలిసి వచ్చింది ఈరోజు. మరి అటువంటప్పుడు కాశ్మీరీ ముస్లింలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒకసాటి ముస్లింగా మీరు వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి పోరాడి పాకిస్తానీ వాళ్ళని తరిమి కొట్టాలి కదా, ఎందుకు తరిమి కొట్టలేదు? ఇప్పుడు ఏదో నుపురు శర్మ ఏదో అనిందని అందరూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు కూడా ఇంతకంటే యూనిటీగానే ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఎవరు ఒక్కరు కూడా పక్కనుండే రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా ఏ ముస్లిం సమాజం స్పందించలేదు? మరి మసీదుల్లో కానీ ఇంకా మీ యొక్క మత పెద్దలు కానీ ఖండించలేదు ఎందుకని? ఎందుకంటే ఒక్కటే చాలా క్లియర్ కట్, ఇది చేసింది కాశ్మీరీ ముస్లింలే, అంతేగాని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అది అందులో ఆ దాడిలో ఎవరూ కూడా కాశ్మీరీ ముస్లింలు గాయపడలేదు, చనిపోలేదు, ఏదో ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు, అంతేగాని నిజంగా కాశ్మీరీ ముస్లిం సమాజం మీద దాడి జరగలేదు, చేసింది వాళ్ళే. కాబట్టే మిగతా ముస్లిం సమాజం దాన్ని సైలెంట్గా అప్రిషియేట్ చేస్తూ సైలెంట్గా ఉన్నారే కానీ వాళ్ళు తిరగబడలేదు అన్నమాట. మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, జరిగింటే ఖచ్చితంగా తిరగబడి ఉండేవాళ్ళే. తర్వాత చూడండి, ముస్లింలను పాకిస్తాన్ భారతదేశం కాశ్మీరీ ఫైల్స్ సినిమా వచ్చేదాకా ఈ విషయం ఎవరికి తెలియకుండా నిద్రపోతున్నారా? కాశ్మీర్లోకి చొరబడిన పాకిస్తానీ తీవ్రవాదులు కాశ్మీర్లో ఉన్న సైనికుల్ని చంపకుండా లోయలో ఉన్న కాశ్మీర్ని హిందువులను చంపడం వెనుక ఉద్దేశం ఏమిటి? మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఎవరైనా తీవ్రవాదులు బార్డర్ దాటి కాశ్మీర్లోకి చొరబడితే వాళ్ళ టార్గెట్ ఎవరు? కాశ్మీర్లో ఉన్న భారతీయ సైనికులు. అంతేగాని కాశ్మీర్లో ఉన్న ఆ మైనారిటీ, అప్పటికీ దరిదాపు ఒక 5 నుంచి 7 లక్షల మంది ఏమో కాశ్మీరీ హిందువులు అక్కడ జీవిస్తూ ఉన్నారు, అది కూడా శరణార్థుల్లాగా బిక్కు బిక్కుమంటూ. ఏదో వాళ్ళని చంపాల్సిన ఉద్దేశం అవతల వాళ్ళకి లేదు. వాళ్ళు ఒక సైనిక వాళ్ళ దగ్గర ఉండే ప్రతి బుల్లెట్తో కూడా అక్కడ ఉండే సైనికుల్ని చంపాలనుకుంటారు. సైనికుల్ని చంపితే వాళ్ళు కాశ్మీర్ని ఆక్రమించుకోవచ్చు. కాశ్మీరీ హిందువుల వల్ల వాళ్ళకి అసలు అడ్డే లేదు. కాశ్మీరీ హిందువులు వాళ్ళకి గన్ను చూపిస్తే వీళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు. కాబట్టి కాశ్మీరీ హిందువులను చంపడానికి వాళ్ళు అక్కడి నుంచి రావాల్సిన అవసరం, అంత శ్రమ తీసుకొని అంత లైఫ్ రిస్క్ చేసి అంత ఖరీదైన బుల్లెట్లు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేనే లేదండి 100%. తర్వాత ఇతని యొక్క అతిపెద్ద క్లెయిమ్ ఏమిటంటే ఇతను ఒక రిపోర్ట్ చూపిస్తాడు మనకి, ఆర్టీఐ రిపోర్టు.
ఆర్టీఐ రిపోర్టే ఈ వీడియో మొత్తానికి హైలైట్. ఆ మొత్తం ఇతను అడిగే ప్రతి ప్రశ్న కూడా దరిదాపు 10 ప్రశ్నలు అడిగాడు. అందులో ఒక 6 నుంచి 7 ప్రశ్నల వరకు పూర్తిగా ఈ రిపోర్ట్ చుట్టూనే తిరుగుతాయి. ఆ రిపోర్ట్ చూపించి అతను ఏం చెప్తాడంటే, ఆ రిపోర్ట్ ప్రకారము కేవలం 89 మంది కాశ్మీరీ హిందువులు మాత్రమే చంపబడ్డారు, కానీ 1500 మంది ముస్లింలు చంపబడ్డారు. అది అతను చూపించేటువంటి రిపోర్ట్ యొక్క సారాంశం. అసలు ఈ రిపోర్ట్ కథ కమాంబింషి ఏమిటి అనేది నేను మీకు పూర్తిగా విశ్లేషించి అందులో ఎంత అబద్ధం ఉందో చూపిస్తాను. దీని గురించి ఎంతమంది కాశ్మీరీ పండితులు చనిపోయారని గురించి మన సిరాజ్ గారు అద్భుతమైన రీసెర్చ్ చేసి మనకి ఒక డాక్యుమెంట్ కూడా చూపిస్తారు. ఇప్పుడు చూడండి ఏం చెప్తారు, అద్భుతంగా ఉంటుంది అని చెప్పేది. బూటకు ప్రచారం చేస్తున్నారు, ఒక్కసారి మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సూపరింటెండెంట్ పోలీస్ హెడ్ క్వార్టర్ శ్రీనగర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ క్రింద అందించినటువంటి ప్రామాణికమైనటువంటి సమాచారం ప్రకారంగా 1990 తర్వాత మిలిటెంట్ల చేతిలో చనిపోయినటువంటి మొత్తం 1724 మందిలో కాశ్మీర్ పండితులు కేవలం 89 మాత్రమే చనిపోయారని ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అది సంగతి. అతను చెప్పిన స్టేట్మెంట్ మీరు కొంచెం గమనించండి. 1990 సంవత్సరం తర్వాత అండర్లైన్ చేసుకోండి, తీవ్రవాదుల చేతిలో, అంతేగాని మాబ్ అటాక్స్లో, కాశ్మీరీ ముస్లింల చేతిలో చనిపోయిన వాళ్ళ గురించి కాదు అని స్పష్టంగా అందులో ఉంది. అసలు ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమాలో చూపించిన కథంతా కూడా 89 నుంచి 1990 లోపలే జరిగిందనమాట. దరిదాపు అరౌండ్ 1 ఇయర్లో జరిగిన దారుణ మారణకాండ గురించి ఈ సినిమాలో చూపించారు. ఇతను ఏం చెప్తున్నాడు, 1990 సంవత్సరం తరువాత ఎంతమంది చనిపోయారో ఒక రిపోర్ట్ చూపిస్తున్నాడు. అసలు ఈ సినిమాలో చూపించిన విషయాలకి ఆ రిపోర్ట్కి సంబంధం లేదు. అసలు ఈ రిపోర్టు గురించి ఈ రిపోర్టు ఇతనేం పరిశోధన చేసి ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేసి తీసుకురాలేదు. ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే ఈ రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది అందులో నిజమెంత అని ఇండియా టుడే న్యూస్ ఛానల్ వాళ్ళు పరిశోధించి వాళ్ళ ఒక ఆర్టికల్ రాశారు. నేను ఆర్టికల్లో చూపిస్తున్నాను. ఈ 2021 సంవత్సరంలోనే ఈ ఆర్టీఐ రిపోర్టు ఫైల్ అయిందనమాట. ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ, నెంబర్ ఆఫ్ కాశ్మీర్ పండిట్స్ హూ ఆర్ కిల్డ్ బై టెర్రరిస్ట్ అటాక్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ మిలిటెన్సీ ఇన్ 1990. అంటే 1990లో కాశ్మీరీ పండిట్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తీవ్రవాదులు బాగా పాగా వేశారు. అప్పటి నుంచి తీవ్రవాదం ఎక్కువైపోయింది. కాశ్మీరీ పండిట్లు ఉన్నప్పుడు వాళ్ళు సహకరించేవాళ్ళు కాదనమాట తీవ్రవాదులకి, అందుకని తీవ్రవాదం తక్కువగా ఉండేది. అప్పటి నుంచి బాగా ఎక్కువైంది. అప్పటి నుంచి జరిగిన తీవ్రవాద సంఘటనల్లో ఎంతమంది చనిపోయారు కాశ్మీరీ పండిట్లు అంటే కేవలం 89 మందే. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్స్ దాన్ కాశ్మీరీ పండిట్స్ హూ వర్ కిల్డ్ బై టెర్రర్ 1635. ఇదండి రిపోర్టు పూర్తి సారాంశము. ఈ రిపోర్టు ఫైల్ చేసింది ఎవరంటే శ్రీ పీపీ కపూర్ అంట, హర్యానా నుంచి ఫైల్ చేశారు. ఈ రిపోర్ట్లో ఎక్కడా కూడా మతపరమైనటువంటి కౌంట్ ఇవ్వలేదు, కులపరమైనటువంటి కౌంట్ ఇవ్వలేదు. కాశ్మీరీ హిందువులు ఈక్వల్ టు 89, మిగతా వాళ్ళు 1635. మీరు ఇక్కడ నన్ను అడగొచ్చు, ఎందుకండి కాశ్మీరీ పండితులు ఇంత తక్కువగా చనిపోయారు, ఎందుకు మిగతా వాళ్ళు ఇంత ఎక్కువగా చనిపోయారు అంటే దానికి కూడా సమాధానం ఆ సినిమాలోనే ఉంది. అంటే ఈ మిలిటెంట్లు, మిలిటెన్సీ అనేది 1990లో చనిపోయింది కాదు, 90 తర్వాత జరిగిన అనేక సంఘటనల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య అది. 1990కే 90% మంది కాశ్మీరీ పండిట్లు తమ ఆస్తులన్నీ అక్కడ వదిలిపెట్టేసి అక్కడి నుంచి పారిపోయి మిగతా రాష్ట్రాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు. తరువాత వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా అక్కడ కాశ్మీరీ పండితులు లేరుగా, ఇంకా ఎవరైనా మిగిలిన్నారు అంటే అక్కడ ఇక్కడ ఒక 1000 మంది మిగిలి ఉంటారేమో. ఆ కాశ్మీరీ ఫైల్ సినిమాలో చూపించిన దాని ప్రకారం అయితే 90లో అందరినీ తరిమేశారు, కేవలం 800 మంది మాత్రమే మిగిలి ఉన్నారు
తొంభై తర్వాత అని వాళ్ళు చెప్పారు. ఆ 800 మందిలో కూడా వీళ్ళు 90 మందిని చంపారంటే ఇంకా ఎంత ఘాతుకాలు చేశారో ఆలోచించండి. ఆ 1600 మందిలో వీళ్ళు గ్రెనేడ్లు పెట్టి బాంబులు వేసినప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాళ్ళు కదా. దాంట్లో గ్రెనేడ్ పేలినప్పుడు మన సైనికులతో పాటు ఇంకొంతమంది అలా అలా చనిపోతూ అలా నెంబరు పెద్దదైందంతే. అసలు కాశ్మీరీ పండిట్లు అనేవాళ్ళు మిగరలేదన్నమాట 90 తర్వాత చంపడానికి. అందుకనే కాశ్మీరీ పండిట్లు యొక్క సంఖ్య ఆ రిపోర్ట్లో తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో చూపించే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి 89 నుంచి 90 వరకు జరిగిన మారణకాండ. ఆ మారణకాండ గురించి రిపోర్ట్లో వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే అది చాలా భయానకంగా ఉంటుంది, అక్కడ కొన్ని వేలల్లో చనిపోయారు. కానీ వీళ్ళు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఒక 300-400 అని చెప్తారు, కానీ అది తప్పు. ఇప్పుడు అఫీషియల్ రికార్డ్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉండవండి. అందులో చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకంటే ఎక్కువ మంది చనిపోయారని చెప్తే దేశంలో మత కలహాలు చెలరేగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు రిపోర్ట్ చేయరు. ఈ మధ్య మనం బెంగాల్లో బీజేపీకి ఓట్లేసారని ఎంతోమందిని చంపారు. ఎంతమందిని చంపారు, ఏమేమి జరిగింది అనేది న్యూస్లో పూర్తిగా రాలేదు. ఎందుకంటే అది కనుక వస్తే మిగతా దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా అల్లర్లు జరుగుతాయని ఆ న్యూస్ని పబ్లిక్గా ఇవ్వరన్నమాట. ఈ మధ్య భైన్సాల్లో కూడా కొన్ని అల్లర్లు ఇలాగే కాశ్మీర్ ఫైల్స్ ఎలా జరిగాయి అలా జరిగాయి. అవి ఏ న్యూస్ ఛానల్లో కూడా రాలేదు. శ్రీశైలంలో ఈ శాంతి మతం వాళ్ళు దాడి చేస్తారు వచ్చిన భక్తుల మీద, ఆ విషయం కూడా న్యూస్ ఛానల్స్లో రాలేదు. అఫీషియల్ రికార్డ్స్లో కూడా ఉండవు అవి, ఎక్కువ దాన్ని వివరాలు కూడా ఉండవన్నమాట. ఎందుకు అంటే మన ప్రభుత్వమే స్వయంగా మరియు పోలీసు వ్యవస్థ కూడా స్వయంగా అలర్ట్లు జరిగితే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మన తలనొప్పి మిగతా ప్రదేశాల్లో అని చెప్పేసి వాళ్ళు ఇటువంటి న్యూస్ని సెన్సార్ చేసేసి బయటికి రాకుండా తొక్కేస్తారు. ఎంతమంది చనిపోయిన కౌంట్ కూడా వాళ్ళు ఇచ్చేది పూర్తిగా తప్పు. కానీ ఎవరైతే అందులో గాయపడ్డారో, అందులో దెబ్బతిన్నారో, అందులో సర్వస్వం కోల్పోయారో వాళ్ళ అబద్ధాలు చెప్పరు. వాళ్ళ లెక్కల ప్రకారం కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది గాయపడ్డారు. అలా గాయపడి చనిపోయిన వాళ్ళు వెంటనే ఇంకా ఇక్కడి నుంచి మనం ప్రాణాలు అరిచేతన పెట్టుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. అది సంగతి. ఇతని వీడియో అంతా కూడా ఈ రిపోర్ట్ చుట్టూనే తిరుగుతుంది. ఈ రిపోర్టే పూర్తిగా ఫాల్స్. ఈ రిపోర్ట్కి సినిమాలో చూపించిన సంబంధం లేదు. సినిమాలో చూపించిన సంఘటనలన్నీ యథాతథంగా జరిగినట్టు మనకి న్యూస్ పేపర్ కటింగ్స్ మరియు ఇంకా హిస్టారికల్ బుక్స్ రెఫరెన్సులతో పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీరు జస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేయండి. 1889 నుంచి 1990 లోపల ఏం జరిగింది అనే విషయం గురించి చూడండి, అప్పుడు మీకు పూర్తి వివరాలు వస్తాయి. 1990 తర్వాత ఇప్పుడు 93, 94, 95లో అక్కడక్కడ మిగిలిపోయిన 800 మంది కాశ్మీరీ పండిట్లో కూడా వెతికి 100 మందిని చంపేస్తారన్నమాట. అది ఇతను మళ్ళీ ఒక 1600 మంది ముస్లింలు చనిపోయారని చెప్తాడు, అది కూడా పూర్తిగా అబద్ధం. 1600 మంది అదర్ ఫెయిత్స్ అని రాశారు. అందులో ఎవరైనా ఉండొచ్చు, బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా అక్కడ పనిచేసేటువంటి ఆర్మీ సిబ్బంది యొక్క సివిలియన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. ఎవరనేది ఆధారాలు లేకుండా అతను అలా మాట్లాడడం తప్పు కదా. తప్పు, 100% తప్పు. తరువాత ప్రశ్న చూస్తే కాశ్మీర్ ఫైల్స్లో జరిగిన వాస్తవాలను పూర్తిగా వక్రీకరించి చూపించారు. ఇది ఒక పూర్తి అబద్ధపు చిత్రం, ఒక కట్టు కథ. ఇందులో స్థానిక ముస్లింలు వాళ్ళు క్రూరులుగా, వాళ్ళు నరరూప రాక్షసులలాగా చూపించారు స్థానిక కాశ్మీరీ ముస్లింలను. కానీ అది పూర్తి అబద్ధం. వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరకలేరు. వాళ్ళు ఎంతో సాధు జంతువులు. వాళ్ళు కాశ్మీరీ హిందువులను రక్షించడానికి ఎంతో కృషి చేశారు. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు వాళ్ళు హిందువులను చంపుతూ ఉంటే కాశ్మీరీ ముస్లింలు అంటే అడ్డుపడి తమ గుండెలు చూపించి బుల్లెట్లు తీసుకొని చనిపోయారు అని ఇతని యొక్క కథను. ఇలా తప్పుడు ప్రచారాలను చేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెడుతుంది ఈ చిత్రం అని ఇతను ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆరోపణలు కాదు, ఇదే నిజం అన్నట్లుగా మాట్లాడి అమాయక ముస్లింలు మరియు హిందువులు ఇద్దరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు
ఈ సినిమా ఉద్దేశం ఏమిటంటే నిజాన్ని జరిగింది యథార్థంగా చూపించడమే, అంతేగాని ఎవరి మీద దుష్ప్రచారం చేయడం కాదు. ఆ విషయాన్ని ఆ సినిమా చూసిన కాశ్మీరీ ముస్లింలు కూడా ఒప్పుకున్నారు. కాశ్మీరీ ముస్లింలు కూడా చీచి మేము ఇదంతా చేయలేదు, ఇదంతా చేసింది పాకిస్తానీ వాళ్ళని, వాళ్ళు తప్పుడు మాటలు చెప్పలేదు, వాళ్ళు మేము చేసామని తొడలు కొట్టారు. చూసారా మేము కాశ్మీరీ హిందువుల్ని ఎలాగ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టామో, వాళ్ళని ఎలా తరిమి కొట్టామని వాళ్ళు గర్వపడుతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ఇది తప్పు కదండి. కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూసిన కాశ్మీరీ ముస్లింలు కూడా ఇందులో నిజంగా జరిగింది చూపించలేదు, యథార్థాన్ని వక్రీకరించలేదని వాళ్ళు చెప్పలేదు. కాశ్మీరీ పండితులు కూడా ఇందులో జరిగింది 100కి 100 పాళ్ళు వాస్తవమే అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు ఏదో బీబీసీ ఛానల్లో ఇంటర్వ్యూలు చేసి ఏదో కొంతమంది దొంగల్ని ఇంటర్వ్యూ చేశారు. మీకు నేను పూర్తి రుజువులు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈమె పేరు ఆర్తి టిక్కు. టిక్కు అనేది కాశ్మీరీ పండితుల యొక్క చివరి ఒకనొక ఇంటి పేరు. ఇందులో గిరిజా టిక్కు అనే ఆమెను రంపంతో కోసి ముక్కలు ముక్కలుగా చేసినట్టు మనకు చూపిస్తారు. ఆ టిక్కు వంశానికి చెందిన కాశ్మీరీ పండిత స్త్రీ ఈమె. ఈమె టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా అనేక ప్రఖ్యాతమైన మీడియా హౌసుల్లో చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఈమె పనిచేసింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంది. ఆమె యొక్క క్రెడెన్షియల్స్, ఆమె యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు వెళ్ళి ఆమె ఒక కాశ్మీరీ పండిట్ అవునా కాదా అని పరిశీలించి తెలుసుకోవచ్చు. మీకు మీరు చేసిన ఆరోపణలకు సమాధానం నిజంగా తెలుసుకోవాలంటే మీరు కనుక మా ఛానల్లో లైవ్ కనుక వస్తానంటే నేను ఆర్తి టిక్కు అనే ఈ కాశ్మీరీ పండితురాలను కూడా తీసుకొస్తాను. ఆమెను మీరు ఈ ప్రశ్నలన్నీ అడగండి. ఆమె మీకు సరైన సమాధానం ఆమె చేత చెప్పిస్తాం. మేము మీలాగా ఎవరో ఊరు పేరు రాని వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి మేము అబద్ధాలు చెప్పం, మాకు అవసరం లేదు. ఎందుకంటే జరిగింది చూపిస్తే చాలు. తర్వాత ఇతను వేసే ప్రతి ప్రశ్నకు కూడా 100% క్లియర్ సమాధానాలు చెప్దాం. 1990 నుంచి కేవలం 80 మంది మాత్రమే చనిపోయారు కాశ్మీరీ పండితులు. 1500 మంది ముస్లింలు దారుణంగా చంపబడ్డారు. ఇందులో ఈ చనిపోయిన వాళ్ళల్లో కేవలం 5% మాత్రమే కాశ్మీరీ పండితులు అని ఇతను లెక్కలు చూపిస్తున్నాడు. ఇది వాస్తవమా అంటే వాస్తవమే, కానీ ఇక్కడ తిరకాసు ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు 1990 తరువాత జరిగిన తీవ్రవాద దాడుల్లో చనిపోయిన కాశ్మీరీ హిందువుల సంఖ్య అది నిజం అంతకంటే ఎక్కువే ఉంది. 1990 తర్వాత కేవలం 800 మంది కాశ్మీరీ పండితులు మాత్రమే కాశ్మీర్లో మిగిలారు. మరి కాశ్మీర్ రాష్ట్రం మొత్తంలో 800 మంది అక్కడక్కడ తలా దగ్గర తలదాచుకొని ఉంటే సీక్రెట్గా తీవ్రవాదులు వాళ్ళలో కూడా 100 మందిని వెతికి వెతికి చంపారు అంటే ఇంకా ఆలోచించుకోండి. మరి 1600 మంది అంటే 1990లో అల్లర్లు జరిగాయి, అయిపోయింది. 1990 తర్వాత నుంచి 2001వ సంవత్సరం వరకు అంటే దరిదాపు 1990 నుంచి 2021వ సంవత్సరం అంటే దరిదాపు 30 ఏళ్ల పరిధిలో జరిగిన వివిధ తీవ్రవాదుల దాడిలో, అంటే కాశ్మీరీ పండితుల్ని తీవ్రవాదుల దాడిలో చంపలేదు, వాళ్ళని వాళ్ళ ఇంటి పక్కన ఉండే రహమతుల్లా అబ్దుల్లాలే కలిసి వాళ్ళని కిరాతకంగా చంపి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మసీదులో నుంచి రయీబ్ గైబ్ గాలిబ్ అని నినాదం చేసి మతం మారండి లేదా చావండి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఇక్కడ పెట్టి వెళ్ళండి వెళ్ళేటప్పుడు, లేదంటే అందరినీ చంపేస్తాము అని బెదిరించారన్నమాట. అటువంటి దాడుల్లో వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు ఏ దాడిలో చనిపోయారు అంటే ఆ 30 ఏళ్ల పరిధిలో ఆ 1600 మంది అన్యమతస్థులను రాశారు, కానీ ముస్లింలను రాయలేదు. ఈ కాశ్మీరీ హిందువులు మాత్రం 90 మంది. వాళ్ళు ఇండియన్ ఆర్మీ సైనికులను చంపే దాడిలో, వాళ్ళ మీద బాంబులు వేసినప్పుడు, వాళ్ళ కోసం ల్యాండ్ మైన్లు పెట్టినప్పుడు ఆ దాడిలో కొంతమంది అన్యమతస్థులు, అక్కడ ఉండే కాశ్మీరీ ముస్లింలు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్ల పరిధిలో 1500 మంది అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్లో వేసుకున్న లెక్కలన్నీ కలుపుకొని అనమాట. అంతేగాని కాశ్మీరీ హిందువుల్లాగా రాత్రికి రాత్రి వాళ్ళందరినీ కూడా ఆ సినిమాలో చూపించినట్టు దారుణంగా తీవ్రవాదులు వచ్చేసి చంపేసి అక్కడి నుంచి తరిమేయలేదు. మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి.
ఆ సినిమాలో 1990 వరకు జరిగిన కథ తీస్తే 90 తర్వాత లెక్కలు తీసుకొని ఇతను చూపించి మనల్ని మిస్లీడ్ చేస్తాడు. ఈ కమ్యూనిస్టులు మరియు ఇస్లామిస్టుల యొక్క టెక్నిక్ మిస్లీడింగ్. ఈ మిస్లీడింగ్ ద్వారానే వాళ్ళు హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసి హిందువుల్ని తప్పుదావ పట్టిస్తారు. 100 సంవత్సరాల నుంచి అంట కాశ్మీర్లో మరియు భారతదేశంలో కూడా ముస్లింలు హిందువులు చాలా పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు 1990 నుంచి అంట పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వచ్చేసి అక్కడ ఉండే హిందువుల్ని ముస్లింలు ఇద్దరిని చంపేస్తూ ఉన్నారంట. కానీ ఈ సినిమాలో అబద్ధాలు చూపించి హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారని ఇతను ఒక ఆరోపణ చేశాడు. దీనికి నేనేం పెద్దగా రీసెర్చ్ అయితే చేయలేదు, చేయాల్సిన అవసరం రాలేదు కూడా. దీనికి నేను ఆ సినిమాలో ఆ సినిమా వాళ్ళు చెప్పిన డైలాగ్స్నే మీకు చూపించి వివరిస్తాను. కాశ్మీరీ ఫైల్స్ మూవీ యొక్క సబ్ టైటిల్స్ ఫైల్ అన్నమాట ఇది. హిట్లర్ యూజ్డ్ కాంటర్ కాన్సన్. ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఇక్కడి నుంచి చూడండి, ఇతను అరాకీ వాజ్ ద ఇస్లామిక్ టైరెంట్ హూ వాజ్ లాట్ మోర్ డ్రెడ్ఫుల్ దాన్ హిట్లర్. హిట్లర్ కంటే కూడా రక్తపు టేరులు పారించిన మతోన్మాది, ఇంకా యుద్ధ పిపాసి, ఇంకా మనం ఎటువంటి దరిద్ర పదాలు ఉంటే ఆ దరిద్ర పదాలన్నింటినీ కూడా ఇతనికి వాడాలి. ఈ అరాకీ ఎవరయ్యా అంటే అందరికీ హిట్లర్ గురించి తెలుసు కానీ మీకు అరాకీ గురించి తెలియదు అంటారు ఈ సినిమాల్లో. ఈ అరాకీ ఎవరు అంటే ఈ అరాకీ అనే వ్యక్తి కాశ్మీర్ను పాలించిన మొట్టమొదటి ఇస్లామిక్ మతోన్మాది. ఈ అరాకీ ఏం చేశాడు, హిస్ సోల్ ఇంటెన్షన్ వాజ్ టు డెస్ట్రాయ్ ద టెంపుల్స్ అండ్ షైన్స్ ఆఫ్ ఇన్ఫిడెల్స్. ఇతను ఒక ఏకంగా ఒక ప్రభుత్వ శాఖనే ఓపెన్ చేశాడు. ఆ ప్రభుత్వ శాఖ యొక్క పని, ఆ డిపార్ట్మెంట్ యొక్క పని ఏమిటి అంటే హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం. ఎందుకంటే అప్పుడు బాంబులు లేవు కదా, హిందూ దేవాలయాలను పగలగొట్టాలంటే ఎక్కువ టైం పట్టేది. ఎన్నో వేల దేవాలయాలు నేలమట్టం చేశాడు. చివరగా లలితాదిత్య అనేటువంటి ఒక చాలా గొప్ప కాశ్మీరీ రాజు అద్భుతమైన దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయాన్ని పగలగొట్టడం వాళ్ళ వల్ల కాలేదు. దరిదాపు 2 సంవత్సరాల పాటు దాన్ని సుత్తిలతో ముక్కలు ముక్కలుగా కొట్టి మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద దుంగలు పెట్టి కాల్చి దాని మీద వేడైన తర్వాత నీళ్లు పోసి అది రాళ్ళు పగిలిపోయేలా చేసి రకరకాలుగా చేసి 2 సంవత్సరాల పాటు దాన్ని పగలగొట్టారు. ఇంకా అతను ఎంతమందిని క్రూరంగా మతం మార్చాడు చూడండి. నాజీలు ప్రతిరోజు 1000 మంది యూదుల్ని చంపినట్టు మీరు చరిత్రలో చదువుకొని ఉంటారు. దానికే హిట్లరు పెద్ద దుర్మార్గుడని ప్రచారం చేశారు. కానీ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ సచ్ హ్యాపెనింగ్ కాశ్మీర్, కాశ్మీర్లో అలాంటిది ఏమి జరగలేదు అని మీరు అనుకుంటారు. కానీ ఈ అరాకీ మరియు అతని ప్రధానమంత్రి మూసా రైనా వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆర్డర్ ఇచ్చారంట. దాని ప్రకారం ఆ ఫత్వా ఏమిటంటే ప్రతిరోజు కూడా 1500 నుంచి 2000 మంది కాశ్మీరీ హిందువుల్ని వాళ్ళు బంధించి తీసుకొచ్చి వాళ్ళ యొక్క జంధ్యాన్ని, వాళ్ళ యొక్క ఆ పవిత్రమైన జంధ్యాన్ని కత్తితో కోసి తీసేసి ఇంకా ఏం చేసేవాళ్ళు, దేవర్ మేడ్ టు రీడ్ కల్మా డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. బలవంతంగా వాళ్ళ చేత కల్మా చదివించి వాళ్ళని ముస్లింలుగా మార్చేవాళ్ళు. మార్చిన తర్వాత వాళ్ళకి సుంతి చేసేవాళ్ళు. సుంతి చేసి వాళ్ళ చేత బలవంతంగా గోవు మాంసం తినిపించేవాళ్ళు. అలా తినిపించి వాళ్ళని బలవంతంగా ముస్లింలుగా మార్చారు. అలా బలవంతంగా మార్చబడిన ఆ కాశ్మీరీ హిందువులే ఈరోజు కాశ్మీరీ హిందువులకు శత్రువులుగా మారి వాళ్ళ మీద ఇటువంటి దారుణాలు చేశారు. ఇంకా దీనికోసం అతను దేవాలయాలు పగలగొట్టడానికి ఒక డిపార్ట్మెంటు, ప్రభుత్వ డిపార్ట్మెంటు, ప్రజలు కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వ డిపార్ట్మెంటు, మరియు హిందువుల్ని మతం మార్చే ఇంకొక డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్లో స్పెషల్ సైనికులు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్, మతం మార్చడం స్పెషల్ ట్రైనింగ్, ఎలా టార్చర్ పెట్టాలి, ఇలా కొన్ని డిపార్ట్మెంట్లను మెయింటైన్ చేసి ఒక క్రమ పద్ధతిలో అక్కడ ఉండే కాశ్మీరీ హిందువుల్ని తుడిచిపెట్టేసి వాళ్ళని ముస్లింలుగా బలవంతంగా మార్చారు. మనం ఎవరినైతే సూఫీ మతం గొప్పది, సూఫీ సాధువులు సన్యాసులు గొప్పవాళ్ళు అని ప్రచారం చేస్తున్నారో ఆ రాజు సూఫీ వాడే, ఈ పని చేసిందంతా సూఫీలే. సూఫీలు ఎంత విధవలో తెలుసా మీకు,
ఈ మనమందరం కూడా చాలామంది ఇప్పటికీ హిందువులు దర్గాలకు వెళ్తూ ఉంటారు. ఈ దర్గాల్లో ఉండే వాళ్ళంతా సూఫీలే అన్నమాట. నాకు తెలిసి సున్నీ వర్గం అనేది చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఇటువంటి వెదవు పనులు చేయరు. వాళ్ళు సూఫీలు కత్తి తీసుకొస్తారు, వాళ్ళు మోసాన్ని ఉపయోగిస్తారు. కానీ మిగతా వాళ్ళు కత్తే తీసుకొస్తారు, బలవంతం బలప్రయోగమే చేస్తారు. సూఫీలు చాలా డేంజర్ అండి. ఈ తమాషా ఏమిటంటే ఈరోజుకి కాశ్మీర్లో ఇన్ని దారుణాలు చేసిన అరాకి యొక్క సమాధిని ఒక దర్గాగా మార్చి అక్కడ పూజలు జరుపుతూ ఉన్నారు. చాలామంది అమాయకులైన కాశ్మీరీ హిందువులు, చరిత్ర తెలియని కాశ్మీరికి వెళ్ళే హిందువులు అరాకి సమాధి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి వస్తూ ఉన్నారు. ఏం చెప్తాం ఇంకా, మనకి నిజ చరిత్ర తెలియకపోతే ఇంతేనండి. హిట్లరు కాన్సన్ట్రేషన్ క్యాంపులు వాడితే అరాకి ఏం వాడాడంటే ఖరాన్ జర్బాన్ అని అలా కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో హిందువుల్ని పెట్టి వాళ్ళని రకరకాలుగా చిత్రహింసలు చేసి మతం మార్చేవాళ్ళు అన్నమాట. ఇలా దీనికి ఆధారాలు ఏమిటని మీరు అడగొచ్చు. దానికి ఆధారాలు ఉన్నాయి. ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్, మేము ఇలాంటి వెదవు పనులు చేసామని వాళ్ళే రాసి పెట్టారు. అది ఎక్కడుంది అంటే ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అండర్ యాక్సెషన్ నెంబర్ 551. యాక్సెషన్ నెంబర్ 551లో ఇవన్నీ డిస్క్రైబ్ చేయబడి ఉన్నాయి. అంటే ఇవంతా నేను ఎందుకు చూపించానంటే మీకు ఇతను చెప్పేది అబద్ధము. కాశ్మీర్లో అరౌండ్ ఈ సంఘటనలు జరిగింది అరౌండ్ 1500, 1500 సంవత్సరాలు అంటే దరిదాపు ఒక 500 సంవత్సరాల నుంచి కాశ్మీరీ హిందువులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మతం మారుస్తూనే ఉన్నారు. కాబట్టే మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి కాశ్మీరీ హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. స్వాతంత్రం వచ్చే సమయానికి ఎంత అనుకుంటున్నారు వాళ్ళ పాపులేషన్? less than 5%. వాళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఫరూక్ అబ్దుల్లా అనే వ్యక్తి చేసిన మొట్టమొదటి చట్టం ల్యాండ్ రిఫార్మ్స్. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కాశ్మీరీ హిందువుల యొక్క ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని బలవంతంగా అక్కడ ఉండే ముస్లింలకు వాటిని పంపిణీ చేయడం, అది వాళ్ళు చేసింది. మీరు అనుకుంటున్నట్టు సడన్గా 1990లో కాశ్మీరీ హిందువుల మీద దాడి జరగలేదు. దాడులు జరుగుతూనే ఉన్నాయి. 1980వ సంవత్సరం నుంచి అక్కడ ఉండే మసీదులన్నింటిలో కాశ్మీరీ హిందువుల మీద ఎలా దాడి జరపాలని ప్లాన్లు రచించి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చారన్నమాట. 1986వ సంవత్సరం నుంచి ఈ దాడులు విపరీతంగా ఎక్కువైపోయాయి. 1990లో ఇంకా ఎక్కువయ్యాయి అన్నమాట. అంతేగాని సడన్గా ఓవర్ నైట్ పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వచ్చేసి కాశ్మీరీ హిందువులను చంపేయడం వెళ్ళగొట్టడం చేయలేదు. 1950 నుంచి జరుగుతూనే ఉన్నాయి. 80 నుంచి ఉధృతంగా ముమ్మరంగా జరిగాయి. అది ఇప్పుడు చిట్ట చివరి ప్రశ్న. ఇంకా కష్టమైన ప్రశ్న ఏమిటంటే కాశ్మీరీ పండితులు వలస వెళ్ళేటప్పుడు అక్కడ కాశ్మీర్ లోయలో గవర్నర్ అయిన జగ్మోహన్ దాన్ని పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా రిజైన్ చేశాడంట. రాజీనామా సమర్పిస్తే జగ్మోహన్ రాష్ట్రపతి పాలన ప్రకారం జగ్మోహన్ అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. తర్వాత కేంద్రంలో విపి సింగ్ ప్రభుత్వం ఉంది. విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంట. అంటే కొంచెం బీజేపీ వాళ్ళు తమ ఎమ్మెల్యేల సపోర్టు కొంతవరకు ఇచ్చారు. పరిపాలించింది బీజేపీ కాదు, విపి సింగ్ ప్రభుత్వం. కాబట్టి మరి ఆ జగ్మోహన్ హిందువే కదా, మరియు అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా బీజేపీ సపోర్ట్తోనే నడిచింది కదా. కానీ వాళ్ళు కాశ్మీరీ హిందువులకి ఎందుకు రక్షణ కల్పించలేదు? ఇంకా ఏమంటాడు చూడండి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏమిటంటే అతను చెప్పేది ఈ కాశ్మీరీ హిందువులను ఒక పథకం ప్రకారం బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఇందులో స్థానిక ముస్లింలు పాత్ర ఏమీ లేదు. వాళ్ళు ఇంకా వాళ్ళని రక్షించేదానికి ప్రయత్నించారు అక్కడ ఉండే స్థానిక ముస్లింలు, అమాయకులు. మరియు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళే అసలైన దోషులు అనేది సిరాజ్ గారి కంక్లూజన్. దీనికి నేను చాలా విపులంగా మీకు వివరణిస్తాను. దీనికి సంబంధించిన వివరణ నాకు స్వయంగా కాశ్మీరీ పండితులైనటువంటి ఈ ఆర్తి టిక్కు గారే చెప్పారు. ఆమె దీని గురించి ఏం చెప్పింది అంటే ఆమె స్వయంగా కాశ్మీరీ పండిత కుటుంబంలో పుట్టడమే కాకుండా ఆమె అక్కడి నుంచి పారిపోయే సమయానికి ఆమె యొక్క వయస్సు 12 సంవత్సరాలు. ఆమె ఒక సంఘటనను చెప్పింది, అది యథాతథంగా మీకు వివరిస్తాను. లింక్ ఆమె చెప్పిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఆమె చెప్పిన విషయం ఏమిటంటే ఆమె యొక్క మిగతా చెల్లెళ్ళు బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కాశ్మీర్లోని ముస్లింలందరూ కలిసి
ఒక మూకుమ్మడిగా అందరి ఇళ్ల మీద దాడి చేస్తూ చంపేస్తూ వస్తూ ఉన్నారంట. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే వీళ్ళందరినీ వంట రూమ్లో పెట్టి అక్కడ గ్యాస్ లీక్ చేసి రెడీగా పెట్టి వాళ్ళు కనుక మన ఇంటి మీదకి వస్తే అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు కాదు కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ లోకల్ ముస్లిమ్స్ అన్నమాట మీ మన ఇంటి దగ్గరికి వస్తే మీరు కనుక వాళ్ళకి దొరికితే మిమ్మల్ని దారుణంగా చిత్రవద చేసి చంపి మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు కాబట్టి నేను సిగ్నల్ ఇస్తాను వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము చనిపోయిన తర్వాత మీరు గ్యాస్ వెలిగించుకొని చనిపోండి అని చెప్పాడంట అలా వాళ్ళు రెడీగా చనిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ పరమశివుడి యొక్క కటాక్షం వలన మరి ఏమో వాళ్ళు రాలేదు అప్పుడు వెంటనే ఆ రోజు రాత్రికే వాళ్ళు పారిపోయి వచ్చేసారు అది అని చెప్పింది ఆమె జర్నలిస్ట్గా పనిచేసింది ఎందుకంటే ఈ విషయాలని అందరికీ తెలియాలి నేను చెప్పాలి అనే ఉద్దేశంతో ఆమె ఈ జగ్మోహన్ విషయమే ఆమె వివరణ ఇచ్చిందనమాట అసలు ఎంతమంది కాశ్మీరీ పండితులు చనిపోయారు అసలు ఎటువంటి దారుణాలు జరిగాయనే విషయాలు ఎందుకు బయటకు రాలేదు అంటే దాన్ని రిపోర్ట్ చేసిన ఎంతోమంది జర్నలిస్టుల్ని కిరాతకంగా చంపేశారు అక్కడ ఉండేటువంటి లోకల్ ముస్లిమ్స్ ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరు రావడం వాళ్ళకి ఇష్టం లేదు అలా ఇంకా ఒక వాళ్ళ గురించి ఈ నిజాలను ప్రచురించిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోయారు ఇంకా ఎవరు కూడా మిగలలేదు ఆ నిజాలను చెప్పేవాళ్ళు అక్కడ వాళ్ళు ఏమైతే అక్కడ ఉండే కాశ్మీరీ ముస్లిం ఉన్మాదులు ఏం చెప్తే అది రాసేటువంటి తొత్తుల్ని అక్కడ జర్నలిస్టులుగా పెట్టుకొని అక్కడ ఉండే టీవీ మరియు పేపర్లు మిగతా అన్ని రకాల మీడియాలను వాళ్ళు కంట్రోల్ చేశారు అందుకే నిజం రాలేదు అని ఆమె చెప్పింది వాళ్ళు ఒక కొత్త ఫాల్స్ నరేటివ్ని కూడా సృష్టించారంట ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు ఈ జగ్మోహన్ అనే గవర్నరు దీని వెనకాల ఉన్న అసలైన కారణము అని తప్పుడు కథనాలు కూడా వాళ్ళు పత్రికల్లో పబ్లిష్ చేశారు అని ఒక కాశ్మీరీ పండితురాలు స్వయంగా ఈ విషయాలన్నింటినీ తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చారు వాళ్ళు అప్పుడు సృష్టించిన ఫాల్స్ నరేటివ్ని ఆ అబద్ధాలను ఇతను చిలకలాగా ఒల్లివేస్తూ ఉన్నాడు ఇంకేమీ లేదు దీనికి నేను వివరణ కూడా ఇస్తాను బెంగాల్లో ఈ మధ్య అలర్లు జరిగాయి కదా అందులో ఎంతోమంది హిందువుల మీద దారుణాలు జరిగాయి కాశ్మీరీ పండితులకి ఎలా జరిగాయి బెంగాల్ హిందువులు కూడా అలాగే జరిగాయి కానీ అప్పుడు సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ చేయలేవు మరియు ఆ గవర్నర్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క దుస్థితి చూసి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలంటే ఆయన కూడా చేయలేకపోయాడు ఎందుకంటే అక్కడ టీఎంసీ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారన్నమాట దాన్ని బట్టి మీకేమర్థమైంది బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే హిందువుల మీద దాడులు జరిగాయి ఇంకా భైన్సాల్లో ఎన్నో దాడులు జరిగాయి హిందువుల మీద ఆ విషయాలు కనీసం మీడియాలో రాలేదు యూట్యూబ్ ఛానల్లో సిద్ధు అనే జర్నలిస్ట్ పెడితే అతన్ని కూడా జైల్లో వేశారు ఆ విషయాలు మీడియాలో పెట్టినందుకు ఇంకా ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే ఇంత హిందువులు ఇంతమంది హిందువులు ఉండే ఈ రాష్ట్రాల్లోనే మరి కేవలం 500,000 మంది హిందువులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఆ కాశ్మీర్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేవో వాళ్ళ మీద జరిగిన దారుణాలు ఎందుకు బయటికి రాలేదు మీకు వాళ్ళకి ఎన్ని పోలీసుల దగ్గర నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయం అందలేదో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు అసలు ఈ జగ్మోహన్ అనే గవర్నరు ఏం చేశాడు తర్వాత అతని మీద ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడు దాన్ని అక్కడ నేను చెప్తాను ఈ జగ్మోహన్ అనే గవర్నరు రాత్రికి రాత్రి కాశ్మీరీ పండితులందరినీ కూడా స్పెషల్ బస్సులు వేసి అక్కడి నుంచి తరలించేశాడు తరలించేస్తూ ఒక వాగ్దానం చేశాడు మేము మీకు రక్షణ కల్పించలేము మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒక రెఫ్యూజీ క్యాంపులు దూరంగా మీకు వేరే రాష్ట్రాల్లో చాలా దూరంగా సెటప్ చేసాం అక్కడ ఉండండి పరిస్థితులు సర్దిమడిగిన తర్వాత మీకు పునరావాసం కల్పిస్తామని చెప్పాడు కానీ పునరావాసం కల్పించలేకపోయారు ఎందుకు పునరావాసం కల్పించలేకపోయారు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు ఎందుకు అక్కడి నుంచి వాళ్ళని రాత్రికి రాత్రి జగ్మోహన్ ఎందుకు తరలించాడు ఇది ఇతను అడిగేటువంటి 3 ప్రశ్నలు ఇక దీనికి సమాధానం చెప్పాలి అంటే భారతదేశంలో పోలీసు వ్యవస్థ మరియు పోలీసుల యొక్క నిష్పత్తి చూస్తే ప్రపంచంలోని మిగతా దేశాలకంటే దారుణంగా ఉంది మనకి ఒక 10 లక్షల మందికి ఒక పోలీసు ఉన్నాడంట నాకు కరెక్ట్గా లెక్కలు తెలియదు ఏదైనా పొరపాటుస్తే క్షమించండి చూసుకోండి చాలా 10,000 మందికి ఎంతో ఉండాలి చాలా చాలా తక్కువ మంది పోలీసులు ఉన్నారు ఈ పోలీసులు సాధారణంగా జరిగే క్రైమ్స్ని అయితే వాళ్ళు సమర్థవంతంగా కంట్రోల్ చేయగలరు
కానీ ఇలా ఒక్కసారిగా అందరూ AK-47 పట్టుకొని అందరూ ఇలాంటి మాబ్ అటాక్స్ చేస్తే పోలీసులు ఏమీ చేయలేరు. ఎందుకంటే మన దగ్గర అంత పోలీస్ ఫోర్స్ లేదు. పాయింట్ నెంబర్ వన్. తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ పోలీసులు ఇంకా వాళ్ళు కూడా తీవ్రవాదులకు సపోర్ట్గా తయారయ్యారు. కాబట్టి జగ్మోహన్ గవర్నర్గా ఉన్నప్పటికీ ఆయనకు అధికారాలు ఉన్నప్పటికీ ఆయన మాట వినేవాళ్లే లేరు. ఈ విషయం మనకి కాశ్మీరీ ఫైల్ సినిమాలో కూడా చూపించారు. స్వయంగా డీజీపీ కాశ్మీర్ ఫైల్ చూపిస్తారు. డీజీపీ అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించమంటే మేము మీ మాట వినము, మేము బిట్టా కరాటే మాట వింటాము. బిట్టా కరాటే అక్కడ ఉండే లోకల్ కాశ్మీరీ ఈ ముస్లిం అన్నమాట. అతనే ఎంతోమంది హిందువులను కిరాతకంగా చంపాడు, అతని మాటే వింటామన్నారు. ఇంకా అక్కడ కింద ఉండే వాళ్ళందరూ కూడా పోలీస్ ఫోర్స్లో సగం మంది వాళ్ళ వాళ్ళే. ఇంకా వాళ్ళు ఏమీ చేయలేక వీళ్ళని మేము రక్షించలేమయ్యా మిమ్మల్ని, ఇటు కేంద్ర ప్రభుత్వం చూస్తే మాకు ఎటువంటి సహకారం అందించడం లేదు, అక్కడి నుంచి ఆర్మీని పంపించడం లేదు, ఇక్కడ పోలీసులు చూస్తే మాకు సహకరించడం లేదు, ఇక మిమ్మల్ని మేము రక్షించలేము, కనీసం నేను చేయగలిగింది ఏమిటంటే మీకు రెఫ్యూజీ క్యాంపులు పెట్టి ఆ రెఫ్యూజీ క్యాంపుల్లో మీకు పునరావాసం మాత్రం కల్పించగలను అని చెప్పి జగ్మోహన్ గారు ఆ పని చేశారు. అంతేగాని ఆయన నిజంగానే ఈ కాశ్మీరీ హిందువుల మీద ఆయనకి కక్ష ఉండి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అంటే ఆ ఫోర్స్కి అక్కడ ఆల్రెడీ కాశ్మీరీ హిందువుల మీద వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అలా వదిలేస్తే చాలు వాళ్ళే చంపేసేవాళ్ళు. కానీ వాళ్ళకి రక్షించాలనే ఉద్దేశంతో ఆయన రక్షించాడు. అసలు ఆయనకి ఇది వీళ్ళకి సంబంధమే లేదు. మొత్తం అంతా ఇది మొత్తం అసలు విషయం అనేది చేతులు దాటిపోయిన తర్వాత చిట్ట చివరి నిమిషంలో ఈ ఫరూక్ అబ్దుల్లా ఆయన చెడ్డ పేరు తెచ్చుకోకుండా రిజైన్ చేసి తెలివిగా తప్పుకున్నాడు. తప్పుకొని జగ్మోహన్ని పెట్టారు. జగ్మోహన్ ఏదో తన చివరి నిమిషంలో చేయగలిగింది చేసి కాశ్మీరీ హిందువులు పునరావాసం కల్పిస్తే దీనికి అంతకీ కారణం జగ్మోహన్ అని చెప్పేసి ఈ తీవ్రవాదులు పాత్రికేయులకి కంట్రోల్ చేసి ఇలా చేశారు. వాళ్ళకి నచ్చినటువంటి అబద్ధాలను రాయించారు అన్నమాట. అదే ఇతను చిలక పలుకుల్లాగా పలుకుతూ ఉన్నాడు. కాశ్మీరీ పండితులు అక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన తర్వాత సిఆర్పిఎఫ్ పలకలు 50 మందిని చంపేయండ. వలస వెళ్ళిపోయిన తర్వాత కాదు, 1990 తర్వాత జరిగిన అనేక తీవ్రవాద ఆపరేషన్లో 50 మంది ముస్లింలను చంపలేదు, తీవ్రవాదుల్ని చంపారు, సాధారణ ముస్లింలు చంపలేదు. అది మీరు గుర్తుంచుకోవాలి. అబద్ధాలు చెప్పి ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే మీ ఉద్దేశం కదా. తర్వాత ఇతను అడిగే 2 ప్రశ్నలు, ఆ 1500 మంది చనిపోతే వాళ్ళని కాశ్మీరీ ఫైల్స్, 1500 మంది ముస్లింలు చనిపోయారు కదా, నేను రిపోర్ట్లో చూపించాను, వాళ్ళ గురించి కాశ్మీరీ ఫైల్స్ మూవీలు ఎందుకు చూపించాను ప్రశ్న అడిగాడు. చాలా సింపుల్ ప్రశ్న అండి. 1500 మంది ముస్లింస్ చనిపోలేదు, పాయింట్ నెంబర్ వన్. వేరే వాళ్ళు ఎవరో చనిపోయారు, ముస్లింస్ అని రిపోర్ట్లో లేదు. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు చనిపోయింది ఎప్పుడు, 1990 నుంచి 30 సంవత్సరాలు అంటే 2021 సంవత్సరం వరకు జరిగినటువంటి విభిన్నమైన తీవ్రవాదుల దాడిలో. అంటే నాకు తెలిసి సంవత్సరానికి కనీసం ఒక 50 మంది మాత్రమే చనిపోయినట్టు. సంవత్సరానికి 50 మంది, అది కూడా అక్కడక్కడ జరిగిన దాడుల్లో చనిపోయారు. అది కూడా తీవ్రవాదులు వేసిన బాంబుల్లో చనిపోయారు. ఈ సినిమాలో చూపించింది ఏమిటి, 1990 వరకు జరిగిన కథ మాత్రమే. 1990 తర్వాత జరిగిన కథ చూపించలేదు. 90 తర్వాత జరిగిన కథ, ఆ 30 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల గురించి సినిమా తీస్తే అందులో చూపించాలి. ఇంత చిన్న విషయం కూడా మీకు అర్థం కాలేదంటే మీరు అసలు సినిమానే చూడలేదు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆ ఉర్దూ యాసలో తెలుగుని కుంగి చేస్తూ అరుస్తూ ఉన్నారంతే. తరువాత ప్రభుత్వం వాళ్ళకి వాగ్దానం చేసింది పునరావాసం కల్పిస్తాము అని, కల్పించలేకపోయారు. ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది. ప్రభుత్వం కాశ్మీరీ హిందువులకి న్యాయం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ జనాభా సంఖ్య తక్కువగా ఉంది, వాళ్ళ దగ్గర ఓటు బ్యాంకు లేదు. మరియు వాళ్ళు హిందువులు కదా, అందుకని చిన్న చూపు చూసింది. ఈ మధ్య మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు, అందుకే Article 370 రిమూవ్ చేశారు. ఇంకా ఇది చేస్తున్నారు, కానీ అది అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పుడు కూడా కాశ్మీరీ హిందువులు అక్కడికి కనిపిస్తే చంపేస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తారు ప్రభుత్వం కూడా. తరువాత కాశ్మీరీ హిందువులు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఇక్కడ ఉండే ముస్లింలు మంచివాళ్ళు, పొలిటికల్ డ్రామాలో భాగంగా మమ్మల్ని వెళ్ళగొట్టారు అని ఏదో రాసినట్టు చెప్తున్నా. ఆ ఉత్తరం చూపించాలి కదా మీరు వీడియోలో. ఉత్తరం చూపించకుండా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సమాధానం ఎవరు చెప్తారు? సరే, అలా ఉత్తరం రాయడం నిజమే అయితే ఆర్తి టిక్కు అనే ఆమె చూపించాను కదా, ఆ వీడియో చూడండి.
ఆమె ఎక్కడా కూడా అక్కడ ఉండే ముస్లింలు చాలా మంచివాళ్ళని దాడి చేసింది పాకిస్తానీ వాళ్ళని ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అని ఆమె అయితే చెప్పలేదు. ఆమెను అడగండి, ఆమె మీకు సమాధానం చెప్తుంది. ఎంతోమంది కాశ్మీరీ హిందువులు ఈ సినిమా 100% కరెక్ట్ అంటే మీరు ఏదో రకంగా దాన్ని నీరుగార్చ చేసే ప్రయత్నమే మీరు చేసిన వీడియో. తర్వాత ఇతను సునీల్ పండిట్ గురించి చూపిస్తాడు. మీరు చూస్తున్నారు కదా, ఇతను పేరు సునీల్ పండిట్. ఇతనేమని చెప్పాడంటే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇతను మమ్మల్ని పొలిటికల్ డ్రామాలో భాగంగా వాడుకుంటున్నారు, పొలిటికల్ డ్రామాలో భాగంగా ఈ సినిమా తీశారు అని చెప్పినట్టు మనకు చూపిస్తారు. చాలా సింపుల్ ప్రశ్న అండి. అతని ఇంత కాశ్మీర్ పండిటే కాదు, ఇతను ఒక జస్ట్ నటుడు. ఇతనికి డబ్బులు ఇచ్చి కాశ్మీరీ పండిట్ అని చెప్పి మాకు ఇంటర్వ్యూ ఇవ్వమని ఇంటర్వ్యూ తీసుకున్నారు. నిజమైన కాశ్మీరీ పండిట్లు యూట్యూబ్లో ఈ సినిమా గురించి రివ్యూలు, వాళ్ళ యొక్క సొంత అనుభవాలు పెట్టారు. ఆ లింకులు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు క్లిక్ చేసి చూసుకోండి. మీకు నిజ నిజాలు మీకే తెలుస్తాయి. మరియు మీరు జస్ట్ కాశ్మీరీ పండిట్ ఎక్స్పీరియన్స్ ఆన్ కాశ్మీరీ ఫైల్స్ అంటే మీకు అనేక వందల వీడియోలు వస్తాయి. కాబట్టి వీళ్ళు చెప్పే వీళ్ళు చూపించే ఈ పబ్లిసిటీ స్టంట్లన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి, ఇంకొక పబ్లిసిటీ స్టంట్, ఇతను తీసుకొచ్చి మా తండ్రిని కాశ్మీరీ ముస్లింస్ రక్షించారని ఏదో ఒక దొంగ సాక్ష్యం ఇప్పించారు. దానికి ఏదో ఒక పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తారు. ఇంకా రకరకాలుగా ఇలాంటివన్నీ పబ్లిసిటీ స్టంట్లు వేశారు. చూడండి, సిక్కులు కూడా చంపబడ్డారు, వాళ్ళు కూడా వలస వెళ్ళారు, కానీ విషయాన్ని సినిమాలో చూపించలేదు అని ప్యారాలెల్ అనే కాశ్మీరీ పండితుడు ప్రశ్నించాడంట. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు అసలు సినిమా చూడలేదు. సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ఒక సీన్లో ఇందులో సామాన్య కాశ్మీరీ పండిట్లే కాదు, సిక్కులు, మిగతా అన్ని మతాల వాళ్ళు కూడా ఈ మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయారని చూపించారు. ఇదిగోండి, దానికి సాక్ష్యం ఇదే. ఈ ట్రాన్స్క్రిప్ట్లో 225/56 దగ్గర ఈ డైలాగ్ వస్తుంది. సిక్, బుద్ధ్, క్రిస్టియన్, దోగ్రా, గుజ్జర్, దళిత్, హూఎవర్ రైజ్డ్ వాయిస్ అగైనెస్ట్ టెర్రరిజం, అగైనెస్ట్ కాశ్మీరీ లోకల్ ముస్లిమ్స్ వర్ కిల్డ్ అని చూపించారుగా. మరి సినిమా మీరు చూడకుండా ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తే ఎలా అండి? తర్వాత ఇలా దాడి చేశారు, మా నాన్నని రక్షించాడని ఏదో చెప్పాడు కదా, అన్నీ ఉత్త కథలు, డబ్బులు ఇచ్చి వీళ్ళు తీపించినటువంటి కథలు అంతే. తర్వాత ఇంకా ఒక స్త్రీ చేత ఇంటర్వ్యూ ఇప్పించారు. ఈ ఇంటర్వ్యూ చేసింది ఎవరంటే కరణ్ ధాపర్ అనమాట. ఈ ఇంటర్వ్యూ వస్తుంది, మీకు చూపిస్తాను నేను, చూడండి. ఈ కరణ్ ధాపర్ ఇంటర్వ్యూ చేశాడు. ముసల్మాన్ ఇస్ ద నైస్ పర్సన్, ముసల్మాన్ కో క్యా కహే, ఇన్కి జిత్ని ప్రైజెస్ కీ జాయే కమ్ హై, దే ఆర్ హ్యూమన్, దే ఆర్ నాట్ ఇన్హ్యూమన్. ముస్లిం మా నాన్నగారు తగలమని ఆ వ్యక్తి తన సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. ఒక కాశ్మీర్ హిందూ పండిత సోదరుడు ఏం చెప్తున్నాడు ఒకసారి మీరే వినండి. జవాబ్పర్ హమ్లా హువా తబ్ ఆప్కో బచానే వాలా భీ ఏక్ ముసల్మాన్ థా. Yes. ముసల్మాన్ ఇస్ ద నైస్ పర్సన్, ముసల్మాన్ కో క్యా కహే, ఇన్కి జిత్ని ప్రైజెస్ కీ జాయే కమ్ హై, దే ఆర్ హ్యూమన్. చూసారా, అక్కడ ఉండే కాశ్మీరీ ముస్లింలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు హ్యూమన్స్, చాలా గొప్ప మానవత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళు నన్ను చంపలేదు, నన్ను రక్షించారని ఒక ఆమె కూర్చొని చెప్పింది. ఆమె అసలు కాశ్మీరీ పండితురాలే కాదు. మీకు ఈ ఆరతి టిక్కు వీడియో చూడండి, నేను చూపించాను కదా ఆరతి టిక్కు. మరి ఆమె ఎందుకు కాశ్మీరీ ముస్లింస్ అందరూ కలిసి వస్తూ ఉంటే భయపడిపోయి గ్యాస్ లీక్ చేసుకొని చనిపోవడానికి సిద్ధమైంది? అలా చనిపోమని ఆమెకు తమ తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు? మరి ఈ కాశ్మీరీ ఫైల్ సినిమాలో ఆ బిట్టా కరాటే అనే వ్యక్తి, అక్కడ పుట్టినటువంటి లోకల్ కాశ్మీరీ ముస్లిం, అతనే ఈ మూమెంట్ని నడిపించింది, అతనే అక్కడి నుంచి కాశ్మీరీ హిందువుల్ని వెళ్ళగొట్టింది. మరి దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? మీరు ఏదో లేనిపోని అన్ని దొంగ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి మీ మిమ్మల్ని సపోర్ట్ చేసే మీడియాలో, మిమ్మల్ని సపోర్ చేసే కరణ్ దాపరు ఇంకా అటువంటి వ్యక్తుల చేత ఇంటర్వ్యూలు తీసుకొని అబద్ధాలు చెప్పడం తప్పితే ఒక్క నిజానైనా చెప్పే ధైర్యం మీకు లేదు. తర్వాత చివరి ప్రశ్న, ఎంతోమంది కాశ్మీరీ పండితులను అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు రక్షించారంట. రక్షిస్తే వాళ్ళ గురించి సినిమాలో చూపించలేదు, కాశ్మీరీ పండితులు స్వయంగా చెప్పారు, ఈ సినిమాలలో చూపించింది అబద్ధం అని ఇతను అంటాడు. మరి అలా రక్షిస్తే అక్కడ నుంచి కాశ్మీరీ హిందువులు పారిపోతూ, అయ్యా ఇక్కడ ఉన్న లోకల్ ముస్లింస్ మమ్మల్ని తరిమేశారని ఎందుకు చెప్పారు?
సరే ఈ సినిమా చూసి కాశ్మీరీలో ఉండేటువంటి ముస్లింలు తిరగబడి మా మీద అబద్ధాలు చూపించారని వాళ్ళు ఎందుకు పబ్లిక్ సోషల్ మీడియాలకు వచ్చి చెప్పలేదు? ఎందుకంటే అది నిజం కాబట్టి వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు మేము వీళ్ళని తరిమి కొట్టామని. మీరెందుకు ఇలా వాళ్ళని అవమానిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ఫైనల్గా ఇతను ఒక బ్రహ్మాస్త్రం వేశాడు. వాళ్ళ యొక్క మత గ్రంథం ఉంది, ఆ మత గ్రంథాన్ని చదివిన ఏ వ్యక్తి కూడా పక్క వ్యక్తిని చంపడంట. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపితే సమస్త మానవ జాతిని చంపినట్టని వాళ్ళ గ్రంథంలో ఒక వాక్యం ఉందంట. అసలు పక్క వ్యక్తిని చంపేవాడు ఒక నిజమైన ముస్లిమే కానీ కాదని ఇతను అంటాడు. ఇంకా ఏమంటాడంటే ఒక నిజమైన ముస్లిం ప్రాణం పోస్తాడే కానీ ప్రాణం తీయడు అని ఇతను అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చి ఒక ముస్లిం మించిన మానవతావాది హ్యూమనిస్టు అసలు ఎక్కడా లేడు అని ఇతను అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. దీనికి కూడా నేను మీ ఖురాన్ నుంచి మీ గ్రంథం నుంచి రెఫరెన్సులు చూపి మీకు కౌంటర్ చెప్తాను. మీరు ఆ శాంతిని ప్రబోధించే పవిత్రమైన గ్రంథంలో 9:5 కనుక చూస్తే కిల్ ముష్క్రీన్ పేగన్స్ పాలీథిస్ అంటే విగ్రహారాధకుల్ని వేర్ ఎవర్ యూ ఫైండ్ దెమ్ అని స్పష్టంగా ఉంది. దీన్నే కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ ముస్లింలు ఆచరించి చూపించారు. అంతేకాదు మొఘల్స్ కానీ ఇంకా మొహమ్మద్ గోరీ మనం అనేక ఔరంగజేబు కానీ మరియు కాశ్మీర్ని పరిపాలించిన అరాకీ అనే ఇస్లామిక్ మతోన్మాది కానీ వాళ్ళు కూడా ఇదే ఆచరించి చూపించారు. 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఈ వాక్యాన్ని ఆచరించి చూపించారు. ఇక ఇతను చెప్తున్నాడు కదా ఒకరిని చంపితే మానవ జాతిని అందరం చంపినట్టు ఏదో ఒక వాక్యం అని, ఆ వాక్యం కేవలం వాళ్ళ వర్గానికి ఒక ఫెలో ముస్లింకి మాత్రమే వర్తిస్తుంది, కాఫిర్లకు వర్తించదు. ఇది నేను చెప్పడం కాదు, ఎంతోమంది ఇస్లామిక్ మత పెద్దలు ఇంకా స్కాలర్సు పిహెచ్డీలు చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇతను చెప్పేది పచ్చి అబద్ధం. ఇతను ఒక ఫ్రంట్ ఫేస్ అన్నమాట. వీళ్ళ సూఫీ మతాన్ని ఏం చెప్తారంటే శవాల దిబ్బ మీద కట్టిన ఒక అందమైన భవనం అంట. అలా వీళ్ళు లోపల ఉండే కుళ్ళునంతా బయటికి రాకుండా, బయటికి వాళ్ళ చెడ్డ పేరు రాకుండా ఇటువంటి వాళ్ళని పెట్టి మంచిగా చెరక పలుకులు పలికించి ఇలా వాళ్ళు బాగా కవరప్ చేసుకుంటారు. అదేవిధంగా అక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లింలు కూడా వాళ్ళకు చేసిన అట్రాసిటీస్ అనేవి బయటికి రాకుండా అక్కడ ఉండే జర్నలిస్టులని ఇంకా మీడియాని వాళ్ళు కంట్రోల్ చేసి అబద్ధాలను ప్రచారం చేసుకున్నారు. ఇన్నాళ్ళకి వివేక్ అగ్నిహోత్రి గారి పాదాభివందనం చేసుకుంటున్నాను నేను. ఆయన ఎంతో ధైర్యం చేసి ఇలా సినిమా తీసి బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత చివరగా ఈ సినిమా బీజేపీ ప్రాపగాండా, ఆర్ఎస్ఎస్ ప్రాపగాండా, బీజేపీ ఫండ్ చేసింది సినిమా అంతా వచ్చి పచ్చే అబద్ధం. ఆ సినిమాలో ఏముందండి, పెద్ద ఏం ఖర్చు పెట్టారు ఆ సినిమాలో? అందులో చూపించే డేరింగ్ అండ్ డాషింగ్ నిజాలు గ్రాఫిక్స్ ఉన్నాయా, బాహుబలి లాగా సెట్స్ ఉన్నాయా, లేదా మన RRR సినిమాలాగా ఫైట్లు ఉన్నాయా? ఏమీ లేవు. అందులో రా నిజాలు, అందులో పెద్ద ఎడిటింగ్ కూడా చేయలేదు, కేవలం అంత డ్రామా సినిమా. దానికి ఎంత ఖర్చు అవుతుందండి? దానికోసం బీజేపీ పార్టీ కోట్లు తెచ్చి ఫండింగ్ ఇవ్వాలా? ఆలోచించండి. ఎవరు ఫండింగ్ చేస్తే అంత అన్ని రికార్డులు అన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కాశ్మీరీ పండితులు దండం పెట్టారు ఆ వివేక్ అగ్నిహోత్రికి. బీజేపీ వాళ్ళు ఫండ్ చేస్తుంటే బీజేపీ వాళ్ళని ప్రశంసించాలి, కానీ బీజేపీ వాళ్ళని ప్రశంసించలేదు కాశ్మీరీ పండితులు, ఆ వివేక్ అగ్నిహోత్రినే ప్రశంసించారు. అది విషయం. ఇప్పటికైనా అయితే నేను అబద్ధాలు మీరు తెలుసుకున్నారని ఆశిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.